నందమూరి అగ్రనటుడు జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కరోనాను జయించిన సంగతి అందరికీ తెలిసిందే మే పదవ తేదీన ఎన్టీఆర్కి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది వెంటనే తన ఫ్యామిలీతో కలిసి హోమ్ ఐసోలేషన్లోకి వెళ్ళిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ ఈ నేపథ్యంలో తాజాగా దాదాపు పదిహేను రోజుల క్వారంటైన్ తర్వాత ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకుని పూర్తి సురక్షితవంతంగా తిరిగి వచ్చారు ఎన్టీఆర్కి ఏమైపోతుందోనని ఒకవైపు అభిమానులు మరోవైపు నందమూరి కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదనకు లోనయ్యారు అయితే ఎన్టీఆర్ మాత్రం అదృష్టవశాత్తు కరోనాను జయించడం జరిగింది ప్రస్తుతం తన ఫ్యామిలీతో ఇంట్లోనే కలిసి ఎన్టీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే హోమ్ క్వారంటైన్ నుంచి వచ్చాక ఎన్టీఆర్కి భార్య లక్ష్మీప్రణతి ఓ వార్నింగ్ ఇచ్చినట్లుగా నందమూరి సన్నిహిత వర్గాల్లో పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి అయితే ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డ విషయం తెలుసుకున్న లక్ష్మీప్రణతి తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా సమాచారం అయితే తన భర్తకి త్వరగా తగ్గిపోవాలని లక్ష్మీపణతి ఇప్పటికే ఎన్నో పూజలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో బయట కరోనా విజృంభిస్తున్న వేళ తను అడిగి బయటికి ఎక్కడికి వెళ్ళొద్దని లక్ష్మీపణతి ఎన్టీఆర్కి గట్టి వార్నింగ్ ఇచ్చిందట ఇలాంటి సమయంలో షూటింగ్స్ అని బయటికి ఎక్కడికి వెళ్లకుండా మాతోనే ఉండాలని ఇంట్లోనే అందరితో కలిసి ఉండాలని లక్ష్మీపణతి ఎన్టీఆర్కి చాలా గట్టిగానే చెప్పినట్లుగా నందమూరి సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్నారు దీంతో ఎన్టీఆర్ సైతం లక్ష్మీపణతి మాటను కాదనలేక ఇంట్లోనే అందరితో కలిసి ఉంటారని మాటిచ్చినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం వీటికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి ఏదేమైనా ఎన్టీఆర్ భార్య లక్ష్మి పడతీకి ఎంతలా రాగాలున్నాయో ఈ ఒక్క సందర్భంతో అర్థమవుతున్నాయని పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు